అందరికీ నమస్కారం కింద తరగతిలో మనం ఆంధ్ర వైభవం ఎనిమిదవ తరగతి నూతన పాఠ్యాంశమైనటువంటి ఆంధ్ర వైభవంలో కవి పరిచయాన్ని గురించి ప్రక్రియను గురించి ఇతివృత్తాన్ని గురించి మనం తెలుసుకోవడం జరిగింది ఇవాటి తరగతిలో గేయాన్ని మనం వివరించుకుందాం ముందుగా ఇక్కడ ఒక పద్యం ఉంది ఆ పద్యాన్ని మనం చూస్తే కరుణశ్రీ గారు జంధ్యాల పాపాయ శాస్త్రి గారు రాసినటువంటి చక్కటి పద్యం తెలుగుదనము వంటి తీయదనము లేదు తెనుగు కబుల వంటి గనులు లేరు తల్లి కల్పవల్లిరా లలిత సుగుణజాల తెలుగు బాల తెలుగు భాష గొప్పతనాన్ని గురించి ఎంత చక్కగా చెప్పినటువంటి పద్యం కరుణశ్రీ గారు రాసింది మరొకసారి ఉద్దేశాన్ని కోపరిచయాన్ని చూస్తే ఉద్దేశం ఆంధ్ర సంస్కృతి సాంప్రదాయాలను ఆంధ్ర ప్రాంత ప్రాంతాన్ని ఏలినటువంటి పాలకుల కీర్తిని ఆంధ్రకవుల ఘనతను అర్థం చేసుకుని అభినందించేలా చేయడం ఈ పాఠ్యాంశం ఉద్దేశం కొండేపూడి లక్ష్మీనారాయణ గారు చాలా చక్కగా రాసినటువంటి ఈ ఆంధ్ర వైభవం అనేటువంటి గేయాన్ని మనం ఇవాడి తరగతిలో చక్కగా వివరించుకుందాం అందరూ జాగ్రత్తగా విని ఆలకించండి పాడరావో తెలుగు వాడా పాడరావో కలిమి రేడా పాడరామన తెలుగు తేజపువ్య చరితల దివ్య గీతము పాడరావో తెలుగు వాడా పాడరావో కలిమి రేడా పాడరా ఓ తెలుగువాడా పాడరా ఓ కలిమిరేడా ఓ తెలుగువాడా ఓ కలిమిరేడుడా కలిమిరేడు అంటే ఓ స్నేహితుడా మన తెలుగు తేజపు భవ్య చరిత్రల దివ్య గీతము మన ఆంధ్ర రాష్ట్రము యొక్క ఘనతను గురించి గొప్పతనాన్ని గురించి పాట పాడరా యుగ యుగముల నుండి బంగరు గౌతమీనది కోహినూరును కురుల ముడి చిక్కులికిన కృష్ణవేణి ఒయెలుగా రతనాల సీమన ఓలలాడిన తుంగభద్ర సొగసు కూర్చను తెలుగు తల్లికి సుఖము కూర్పును తెలుగువారికి పాడరావో తెలుగువాడా పాడరావో కలిమిరేడా యుగ యుగంబుల నుండి బంగరు గంగనిచ్చడు గౌతమీ నది గౌతమీ నది అంటే గోదావరి నది యుగ యుగాల నుండి అంటే తరతరాల నుండి స్వచ్ఛమైనటువంటి అంటే బంగారు గంగనిస్తుంది అంటే పవిత్రమైనటువంటి నీళ్లను మనకు అందజేస్తున్నది కోహినూరును కురుల సందున ముడిచి కులికిన కృష్ణవేణి కృష్ణవేణి కృష్ణానది కోహినూరు వజ్రం ఎంత అందంగా ఉంటుందో మనందరికీ తెలుసు అటువంటి అందాన్ని కురుల సందున అంటే కురుల సందు తన యొక్క వెంటుకల యొక్క సమూహంలో ముడిచి తనలో కలుపుకుని అంత అందంగా ఆ కృష్ణానది ప్రవహిస్తూ మన తెలుగు రాష్ట్రానికి అందాన్ని చేకూరుస్తుంది హొయలుగా రతనాలసీమన ఓలలాడిన తుంగభద్ర తుంగభద్రా నది హొయలుగా రతనాల సీమన ఓలలాడిన తుంగభద్ర తుంగభద్రానది హొయలుగా వంపులు సొంపులుగా తిరుగుతూ ఆ ప్రవహించేటువంటి అందాన్ని ఆ అందం అనేది మన రాయలసీమను రతనాల సీమగా మార్చినటువంటి ఘనత ఆ నదికే చెల్లుతుంది కాబట్టి సొగసు కూర్చను తెలుగు తల్లికి సుఖము కూర్పును తెలుగువారికి కాబట్టి ఇవన్నీ మన తెలుగు తల్లికి సొగసును అందాన్ని తెచ్చిపెడుతున్నాయి అలాగే మన తెలుగు వారందరికీ కూడా ఆనందాన్ని సుఖాన్ని కలిగిస్తున్నాయి కాబట్టి నదుల వల్ల మన రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తంలో కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మన దేశంలో ఉన్నటువంటి నదులు మరి ఏ దేశంలోనూ లేవు అందుకే మన దేశం సిరి సంపదలతో పాడి పంటలతో తొలతూగుతూ ఉంది అందుకే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మన దేశం ఆదర్శంగా నిలబడింది పాడుచును మన చాటిన ప్రతిభాటిన ఆడుచును మన తెలుగు జంట పరువు నిలిపిన మేలి ఘటనలు పాడి పంటలు పొంగి పొరలు చూదండిగా మన దేశముండగా సాగిపోదము తెలుగు చరితను వెలుగు జాడల వేగ మనమిక పాడరావో తెలుగు వాడా పాడరావో కలిమిరేడా పాడుచును మన తెలుగు చోదుల ప్రతిభ చాటిన వీరగాథలు తెలుగు చోదులు చోదులు అంటే ఇక్కడ యోధులు వీరులు అనే అర్థం మన తెలుగు వీరుల యొక్క ప్రతిభను గొప్పతనాన్ని చెప్పేటువంటి ఎన్నో వీరగాథలు పాడుచును పాడుకుంటూ సాగిపోదాం ఆడుచును మన తెలుగు జెండా పరువు నిలిపిన మేలి ఘటనలు తెలుగు జెండా యొక్క పరువుని గౌరవాన్ని నిలిపినటువంటి ఎన్నో గొప్ప గొప్ప సంఘటనలన్నీ ఉన్నాయి ఆ సంఘటనలంతా కూడా మనం ప్రదర్శించుకుంటూ పాడుకుంటూ ముందుకు పోదాం పాడి పంటలు పొంగి పొరలు చూదండిగా మన దేశముండగా ఇందాకే మనం చెప్పుకున్నట్టుగా మన దేశం పాడి పంటలకు సిరి సంపదలకు నిలయం అలా మన దేశం నిండా పాడి పంటలకు కొరత అనేది లేదు కాబట్టి పాడి పంటలు పొంగి పొరలుతూ ఉండగా సాగిపోదము తెలుగు చరితను వెలుగు జాడల వేగమనమిక అలా ముందుకు సాగిపోతూ తెలుగు చరిత్రను మనం గానం చేస్తూ ముందుకు వెళ్దాం అనంటూ ఈ చరణంలో రవి చాలా చక్కగా వివరించాడు കദനരംഗനന്ദു മരസിന് കാക യുല ഡ്ഗത്തെ ജമു കംഗമു നന്ദു മരസിൻ കൂല കഡ്ഗത്തെ ജമു വദരു സി ృవు నెదిరి పోరిన రుద్రమ యుద్ధ పటిమా సింగము పగిది నురికిన బాలచంద్రుని బాహుదర్పము పొంగజేయదేని రక్తం పొంగజేయద నీదు హృదయము పాడరావో తెలుగువాడా పాడరావో కలిమిరేడా పొంగజేయమేని రక్తం మన యొక్క శరీర నర నరాల్లో ఉన్నటువంటి రక్తాన్ని ఉప్పొంగేలా చేసేటువంటి ఘటనల గురించి ఇక్కడ కవి చాలా చక్కగా వివరించాడు ఒకసారి చూస్తే కథ నరంగము నందు కాకతీయుల వనిత రుద్రమ యుద్ధ పటిమా కథనరంగమునందు యుద్ధ రంగం కథనం అంటే యుద్ధం రణం సంగ్రామం ఆ కథనరంగమునందు కాకతీయుల యొక్క కత్తుల యొక్క నైపుణ్యాన్ని ఆ కాంతులు మెరిసినటువంటి తత్వాన్ని మన రక్తం ఉప్పొంగేలా చేయదా అలాగే శత్రువులతో రాణి రుద్రమదేవి చేసినటువంటి యుద్ధ నైపుణ్యం అనేది మన రక్తాన్ని ఉప్పొంగేలా చేయదా శత్రువుల యొక్క పొగరును అణిచినటువంటి తత్వాన్ని రక్తం సింగము చేయదా నురికిన బాలచంద్రుని బాహుదర్పము పలనాటి బ్రహ్మనాయని యొక్క కుమారుడు బాలచంద్రుడు ఆంధ్ర అభిమన్యుడిగా కీర్తించబడినటువంటి వాడు సింహంలా విజృంభించి శత్రు సైన్యాన్ని ముచ్చమటలు పట్టించినటువంటి బాలుడు బాలచంద్రుడు అతని యొక్క భుజబలాన్ని మన రక్తాన్ని ఉప్పొంగేలా చేయదా ఉజేయదని దుహృదయము ఇలాంటి ఎన్నో సంఘటనలన్నీ కూడా నీ యొక్క హృదయాన్ని నీ యొక్క మనస్సుని ఉప్పొంగేలా చేయవా చేస్తున్నాయి కదా అని చాలా చక్కగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వీరులు యుద్ధంలో మెరిసినటువంటి యుద్ధ తత్వాన్ని కాకతీయుల యొక్క యుద్ధ నైపుణ్యాన్ని గురించి బాలచంద్రుని యొక్క పరాక్రమాన్ని గురించి

రాగసుదలో మునిగే తెలుగు రాలు కరిగే త్యాగరాయని రాగసుదలో మునిగే తెలుగు గూర్చెను తెలుగు తల్లికి నగరపు శిల్ప సంపద సొంపుర్చెను తెలుగు తల్లికి నగరపు శిల్ప సంపద భరతనాట్యపు భంగిమల్లో పల్లవించెను తెలుగు పర్వము పాడరావో తెలుగువాడా పాడరావో కలిమిరేడా తెలుగు తేనెలులికెను తిక్కనారుని కవితలోనా తిక్కన మహాభారతాన్ని రాసినటువంటి కవిత్రయంలో రెండవవాడు ఈ తిక్కన కవిత్వంలో తెలుగుదనం తేనెలుకే విధంగా ఉంటుంది కదా రాలు కరిగే త్యాగరాయని రాగసుధలో మునిగే తెలుగు రాళ్లను కూడా కరిగించేలాగా పాడేటువంటి పాటలు రాసినటువంటి త్యాగయ్య ఆ త్యాగయ్య ఆ రాగానికి రాగమనేటువంటి సుధలో అమృతంలో మునిగితుంది ఈ యొక్క తెలుగు అంటే తెలుగులో త్యాగయ్య ఎన్నో రాసినటువంటి పాటలు రాళ్ళను కూడా కరిగించగలిగినటువంటి సంగీతం మన యొక్క తెలుగు నాట ఉంది సొంపుర్చెను తెలుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద హంపిలో ఉన్నటువంటి శిల్ప సంపద మన యొక్క తెలుగు తల్లికి సొగసును ఒక ఆభరణల్లాగా చక్కగా ఇమిడి ఉంది భరతనాట్యపు భంగిమల్లో పల్లవించను తెలుగు పరువము తెలుగు పరువం అందచందాలన్నీ కూడా భరతనాట్యపు ముద్రల్లో ఇమిడి ఉన్నది అందులో దాగి ఉన్నది మన యొక్క గొప్పతనాన్ని అంతా కూడా ఆ నాట్య కళల్లో కూడా తెలుపుతున్నది తెలుస్తుంది అంటే కవిత్వంలోనూ అలాగే సంగీతంలోనూ అలాగే శిల్ప సంపదలోనూ అలాగే నాట్యమల్లో ఇక్కడ లలిత కళను గురించి చాలా చక్కగా వివరించి ఆ లలిత కళలు కూడా ఆ లలిత కళలు కూడా తెలుగు గొప్పదనాన్ని ఈ తెలుగు రాష్ట్ర గొప్పదనాన్ని చెప్పడంలో భాగమయ్యాయని కవి ఇక్కడ చక్కగా వివరించారు ఎన్నో అద్భుత గొప్ప విషయాలన్నీ కూడా మన రాష్ట్రంలో ఉన్నాయని ఈ గేమ్ ద్వారా కవి చాలా చక్కగా వివరిస్తున్నాడు తెలుగు జాతికి నూతన సంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరి తెనుగు జాతికి నూతన సంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరి తెనుగు భాషను ప్రజల భాషగా చేయపోరిన గిడుగు పిడుగు దేశమంటే మనుజులేనని చాటి చెప్పిన అపారాయుడు దేశమంటే మనుజులేనని చాటి చెప్పిన అపారాయుడు ತೆಲುಗು ತಲ್ಲಿ ನೋಮು ಪಂಟ ತೇಜರಿಲ್ಲಗ ದಿವ್ಯ ತಾರಲು. ತೆಲುಗು ತಲ್ಲಿ ನೋಮು ಪಂಟ ತೇಜರಿಲ್ಲಗ ದಿವ್ಯ ತಾರಲೂ ಪಾಡರಾವೋ ತೆಲುಗು ವಾಡ ಪಾಡರಾವೋ ಕಲಿಮಿಡಾ తెలుగు జాతికి నూతన సంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరి కందుకూరి వీరేశం గారు సంఘ సంస్కర్తగా తెలుగునాట స్త్రీ విద్యకై పాటుపడినటువంటి వ్యక్తి బాలికల కోసం పాఠశాలలు స్థాపించినటువంటి వ్యక్తి మగపిల్లలతో పాటు ఆడపిల్లలకు కూడా సమానమే వాళ్ళకు కూడా చదువుకునే హక్కు ఉంది అనేటువంటి విధంగా సమాజంలో పోరాటాలు చేసినటువంటి వ్యక్తి ఎంతోమంది వితంతువులకు పునర్వివాహం జరిపించి ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా కూడా వాటిని జరిగేలా చేసినటువంటి కవి ఒక సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం గారు తెలుగునాట ఆయన వెలుగు బాటలు ఇప్పటికే మనం ఆ బాటల్లో ఆ మార్గాల్లో నడుస్తూ పయనిస్తూ మన రాష్ట్ర గొప్పతనాన్ని గురించి పాడుకుందాం అలాగే తెలుగు భాషను ప్రజల భాషగా గేయ పోరిన గిడుగు పిడుగు ప్రజల భాష కొరకు ఊపిరి లూదినటువంటి గిడుగు వెంకటరామమూర్తి గారు ఆయన పుట్టినరోజు సందర్భంగానే మనం తెలుగు మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం సంస్కృ గ్రాంధిక భాషగా గ్రాంధిక భాషలో ఉన్నటువంటి తత్వాన్ని అంతా కూడా వ్యావహారిక భాషలోకే రావాలి ప్రతి ఒక్కరూ కూడా చదువులోనూ విద్యలో విద్యా విధానంలోనూ సమాజంలోనూ ఏ భాషనైతే వాడుకలో ఉందో అదే భాష వ్యవహారంలోనూ అన్నిట్లోనూ ఉండాలి అని కృషి చేసి చివరికి దాన్ని సాధించినటువంటి వ్యక్తి గిడుగు వెంకటరామ్మూర్తి గారు అలాగే దేశమంటే మనుజులేనని చాటి చెప్పిన అపారాయుడు అప్పారాయుడు గురజాడప్పారావు గారు సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి గురజాడప్పారావు గారు తన యొక్క రచనలతో ఎంతో మార్పును తీసుకురావాలని పాటుపడినటువంటి వ్యక్తి గురజాడ పరం అందుకే దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు మనుజులు అని గుర్తించి యావత్ లోకానికి చాటి చెప్పిన మహాకవి గురజాడ గారు అలాగే తెలుగు తల్లికి నోము పంటగతేజరిల్లిన దివ్య తారలు ఇటువంటి వాళ్ళందరూ కూడా మన తెలుగు తల్లికి ముద్దు బిడ్డల్లాగా ఎంతో గొప్ప తారల్లాగా దివ్యగా దివ్య తారలు తార అంటే నక్షత్రాలు మెరుస్తున్నటువంటి నక్షత్రాల్లాగా తెలుగు తల్లి ముద్దు బిడ్డల్లాగా ఇప్పటికీ మనం వాళ్ళ గురించి కొనియాడదాం వాళ్ళ గురించి స్మరించుకుందాం అంటూ కవి ఇక్కడ చక్కగా వివరించారనమాట కలవు గనులు నదులు జలములు పసిడి పంటలు నదులు జలములు పసిడి పంటలు సిరియు సంపద సంపదడి స్వర్గతుల్యము చేసి కుందము ఆరు కోటుల తెలుగు బిడ్డల ముక్త పెట్టున ఆరు కోటుల తెలుగు బిడ్డల ముక్త లొక్క పెట్టున జయము జయమని తెలుగు తల్లికి విజయ గీతి కళ జయము జయమని తెలుగు తల్లికి విజయ గీతిక లాలపించగా పాడరా పాడరావో తెలుగు పాడరా పాడరావో కలిమిరేడా పాడరామన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము కలవు గనులు నదులు జలములు పసిడి పంటలు వెళ్ళి విరియు సిరియు సంపద వెళ్ళి విరిసెడి తుల్యము చేసి కుందము మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో గనులు నదులు పసిడి పంటలు సిరి సంపదలు ఇలా సహజంగా దొరికేటువంటి ఎన్నో వనరులతో వెలసిల్లుతుంది మన రాష్ట్రము దీనినే స్వర్గంతో సమానంగా మనం మార్చుకుందాం ఆరు కోటుల తెలుగు బిడ్డల ముక్త కంఠము లొక్క పెట్టున ఆరు కోట్ల మంది ప్రజలు ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని అందరం ఒకేసారిగా జయము జయమని తెలుగు తల్లికి విజయ గీతి కలాల జయము జయము అని మన తెలుగు తల్లి విజయ గీతాన్ని మనం అందరూ కూడా కలిసి పాడుకుందాం ఇలా మన రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని యావత్ ప్రజానీకానికి యావత్ లోకానికి విశదపరుచుదాం అని కవి చాలా చక్కగా రాసినటువంటి గేయం ఇది పాడరావో తెలుగువాడా కలిమిరేడా గేయం వివరించేటప్పుడే అర్థాలు పర్యాయ పదాలు ప్రకృతి వికృతులు కూడా వివరించడం జరిగింది అవన్నీ కూడా ఇక్కడ రాయడం జరిగింది అది గమనించగలరు అందరికీ ఈ గేమ్ చక్కగా అర్థమైందనుకుంటున్నాను ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలి అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి గంట సంబల్ని నొక్కండి నమస్కారం